హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పండక్కి ఎవరి సహాయం లేకుండా సొంతగా బూరెలు చేసి శభాష్ అనిపించుకోండి. ఎవరైనా చాలా ఈజీగా చేసే విధంగా పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఒక అరగ్లాస్ మినప్పప్పు 3 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, కానీ చివరి వరకు అదే కొలత మెయింటైన్ చేయవలసి ఉంటుంది. 2 గ్లాసుల పచ్చిశనగపప్పు కూడా 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఈ 2 3 గంటలు నానితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. 3 గంటలు నానిన తర్వాత శనగపప్పు కుక్కర్లో వేసి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మనం కొలత కొలిచాం కదండి, అదే గ్లాసు. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మూత తీసి 2 గ్లాసుల తురిమిన బెల్లం, 1 స్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ మీద పెట్టి గట్టిపడే వరకు ఉడికించాలి. శనగపప్పు బెల్లంలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడికించాలి. ఈ విధంగా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలిపి నిమ్మకాయ సైజ్ ఎంత ఉండలుగా చేసి పెట్టుకోవాలి. మినప్పప్పు శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసి 15 నిమిషాలు రుబ్బుకోవాలి. 1 గ్లాస్ నీళ్లు మధ్య మధ్యలో వేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. 15 నిమిషాలు చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా రుబ్బుకున్న పిండిలో 1/2 స్పూన్ ఉప్పు వేసి పిండి వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు 1 గిన్నెలో 2 గ్లాసుల వరిపిండి తీసుకొని 2 గ్లాసుల నీళ్లు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా మినప్పిండిలో బాగా కలిసిపోతుంది. ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని 3 సమభాగాలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మినప్పిండి తీసుకొని తడిపి పెట్టుకున్న వరిపిండి ఒక్కో భాగం వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి కాగిన తర్వాత పూర్ణాలు పిండిలో వేసి 2 వేళ్లతో ఈ విధంగా నెమ్మదిగా నూనెలో వేయాలి. మనం తీసుకున్న 1/2 గ్లాస్ మినప్పప్పుకి 50 బూరెలు వరకు అవుతాయి. ఇవి 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయి.
మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయాలి. అంతే అండి, వేడివేడి బూరెలు రెడీ. మరి ఈ వేడివేడి బూరెల్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్రతి పండుగ మనందరం హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.